మంత్రి కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు. హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేలా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చేశారన్నారు. హిందువులను రెచ్చగొట్టేలా ఆయన మాటలు ఉన్నాయని, హిందూ దేవతామూర్తులను కించపరిచేలా నాని వ్యాఖ్యలు చేయటం తగదన్నారు. వెంకన్న ఏమైనా నానికి బావమరిదా, డిక్లరేషన్ ఎవరు పెట్టారు అంటారా, ఆంజనేయ స్వామి చేయి విరగ్గొడితే ఆయనకు నష్టమా, రథం దగ్ధమైతే కోటి రూపాయలతో చేపిస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రసారమవుతున్నాయి. రాజ్యాంగ పదవిలో ఉండి హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలు పరిగణలోనికి తీసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వెంకన్నకు మనం ఎన్నో సేవలు చేస్తాం, వాటిని కూడా ప్రశ్నిస్తారా అని మండిపడ్డారు. డిక్లరేషన్తో అటు అనేక ఆచారాలకు విశ్వాసంతో అమలు చేస్తున్నాం, ఎంతో కాలంగా వస్తున్న ఆచార వ్యవహారాలను కూడా మార్చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆంజనేయ స్వామి విగ్రహం చేయి పగలగొడితే బొమ్మ చెయ్యి అంటారా అని మండిపడ్డారు. ఇటువంటి వ్యాఖ్యలను బట్టి తమకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని, ఇప్పటికైనా సీఎం స్పందించి హిందూ ఆలయాలకు రక్షణ కల్పించాలని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.